చెప్పారు కోనసీమ అని. కోనసీమ కాదండి, ఎక్కడ నిలినప్పుడు ఎవరైనా మన కారు మోటార్ సైకిల్ ఎక్కడైనా గుద్దేశారనుకోండి, వాళ్ళందరూ మా మీదకి వస్తే ఏ ఏమనుకుంటున్నారు, మేము మా చంద్రవరం తాలూకు అని వాళ్ళు. అంటే చంద్రవరం ఇక్కడ జిల్లా, మన మా జిల్లాలోనే కాదండి, ఏ జిల్లా అయినా చంద్రవరం తాలూకు అంటే అంత భయం ఉండేది. అలాగే ఆయన ఎప్పుడు ఎవరిని కొట్టలేదు, లేదా మడ్రోం కొట్టుకోటి ఏమీ చేయలేదండి. అతను మంచితనం, ఎక్కడ ఆయన మీద ఒక చెడ్డ అన్నది లేదు. అన్ని సామాజిక వర్గాల్లోని కూడా అతను మంచితనం. అతను ఈరోజుని ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. మనకి ఇంకా వీళ్ళందరూ కృషి వల్ల మన చంద్రరావు వాళ్ళ అన్నయ్య గారు నల్లా విష్ణు గారు అని, వారి అబ్బాయి పవన్ అండి. రీసెంట్గా ఇక్కడ విష్ణుశ్రీ హోటల్ కూడా పెట్టారు. చంద్రరావు అబ్బాయి అజయ్, ఆయన చంద్రరావు పెద్ద అబ్బాయి అండి. వారు కూడా యాక్చువల్గా చాలా కార్యక్రమాలు అమలాపురం చేస్తారు, కోనసీమలో చేస్తారు. అయినా కూడా ఈ ఆర్గనైజర్స్ వాళ్ళ యొక్క కోరికను మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకించి వారిద్దరికి అభినందనలు తెలియపరుస్తున్నాను. చంద్రరావు గారు ఎప్పుడూ కూడా యాక్చువల్గా ఏంటంటే ఆయన గురించి మార్నింగ్ చంద్రరావు గారు కనుక ఎక్కడైనా మ్యారేజెస్ అట్లా వచ్చారనుకోండి, చంద్రరావు గారు వచ్చారా ఇంకా క్లోజ్ చేసేసాను ఆయన వాళ్ళు. అంటే అందరికంటే లాస్ట్ వచ్చేవారండి ఆయన. భోజనానికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా, పెళ్ళిళ్ళకి వచ్చినా చంద్రరావు గారు వచ్చి తినేసి వెళ్ళిపోతారు, ఇంకా మనం క్లోజ్ చేసేయచ్చు, టేబుల్ అన్నీ ఎత్తేయండి రాని వాళ్ళు. అంటే ఆయన పగలు తక్కువ, నైట్ ఫుల్ నైట్ ఉండేవారండి. ఫుల్ నైట్ ఇంతకే ఏం చేసేవారంటే, ఇక అక్కడ మమ్మల్ని అక్కడ కొట్టారండి, ఇక్కడ తిట్టారండి, మా భూమి ఆక్రమించేసుకున్నారండి అని ఇట్లాంటివంటి. ఇందాక విష్ణు గారు చెప్పినట్టు కోనసీమ నుంచే కాదండి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఈ సిట్టింగ్స్ అన్నీ కూడా వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు ఆయన పడుకునేవారు. ఏంటంటే 2, 3, 5 9 10 లేచిన విచిత్రం ఏంటంటే, వాళ్ళ అబ్బాయిలు కూడా చిన్నవాళ్ళు తెలుసో లేదో నాకు తెలియదు కానీ 1 అవర్ పూజ చేసేవారు సార్. ఆయన గంట పూజ చేసిన తర్వాత బయటకు వచ్చేవారు. ఈ లోపల ఎంతమంది వెయిట్ చేసినా సరే బయట కూర్చోవాలి, వారు వచ్చినటువంటి ఆతిథ్యాన్ని సేకరించాలి తప్ప పూజ చేయకుండా నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా బయటకు వచ్చిన సందర్భాలు లేవండి. అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా మన సామాజిక వర్గంలో పుట్టడం మన అదృష్టం. ఈ రోజుని ఈ స్కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్ యాక్చువల్గా అప్పుడు ఇంత అవేర్నెస్ కూడా లేదండి. మన కాపులోని చెప్పుకునేటంత అవేర్నెస్ లేదు, తక్కువ మంది ఉండేది అక్కడక్కడ తప్ప చాలా తక్కువ మంది ఉండేది. అంటే భయపడేవారు కాపుని, కాపు అని చెప్పుకోవడానికి చాలామంది భయపడేవారండి. అటువంటి భయాన్ని పోగొట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను చంద్రరావు. అతను అడుగుజాడల్లో అతన్ని ఆదర్శంగా తీసుకుంటే డెఫినెట్గా మన సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఈ రిజర్వేషన్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు 5% ఇచ్చినా, లేకపోతే ఇంకొకరు మన ఎన్ని ఇచ్చినా, ఎన్నిటికి కూడా నాంది ప్రస్తావన చంద్రరావు అని మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. మన పెద్దలు చాలామంది ఉన్నారు, వారు కూడా వారి సందేశాన్ని ఇస్తారు. ఎందుకంటే మా ఏరియా వాళ్ళకి నేను ఎక్కువగా మాట్లాడే దానికంటే చెప్పాను కదా, ఇందాక మాట్లాడేశారు విష్ణు గారని. అంచేత మన పెద్దలు ఉన్నారు, మన మిరియాల రాఘవరావు వీరంతా, వారు కూడా మాట్లాడతారని చెప్పి వారిని కూడా ఆహ్వానించి మాట్లాడిస్తారని చెప్పి సమాముఖ్యంగా అందరికీ కోరుకుంటూ ఈ ఆర్గనైజర్స్కి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలిపిస్తుంది. సెలవు తీసుకుంటాను.